స్టోరీ టైం తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నకిలీ కోడలు రెండో భాగం. ఎంత పనిచేసావు వైదేహి, నేను ఇలా కోపంగా మాట్లాడితే నువ్వు నా రెండో పెళ్లి విషయం గురించి మాట్లాడడం మానేస్తావనుకున్నాను, అంతేకాని ఇలా చేస్తావని అనుకోలేదు అంటూ అభినవ్ గట్టిగా ఏడుస్తాడు. కొడుకు ఏడుపు విని అక్కడికి పరిగెత్తుకుని వస్తుంది సూర్యకళ. ఏవైందిరా, ఎందుకేడుస్తున్నావు? అమ్మా వైదేహి, ఇంట్లోంచి ఎటో వెళ్ళిపోయిందమ్మా. పీడ వదిలింది, ఎప్పటినుండో నేనే దాన్ని వదిలించుకోవాలని చూస్తున్నాను, ఇప్పుడదే వెళ్ళిపోయింది. సంతోషపడక బాధపడతావేంట్రా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మా అలా మాట్లాడతావేంటి, పాపం వైదేహి. ఒరే, నీకేం తెలీదు, అది మా ఇంటికి పట్టిన శని. అదొచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు. అది వెళ్ళిపోవడం వల్ల మనకి మేలు జరిగింది. పెళ్ళై 5 సంవత్సరాలైనా నిన్ను తండ్రిని చేయలేకపోయింది, నన్ను నానమ్మని చేయలేకపోయింది. అది ఇంట్లో ఉంటే అంత దరిద్రమే. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందిరా. అమ్మా నీకసలు జాలి దయ లేదా? ఉంది కాబట్టే ఇన్నాళ్ళు భరించాను, లేదంటే ఎప్పుడో జుట్టు పట్టుకుని ఈడ్చి బయటకు వేసేసేదాన్ని. అది వెళ్ళిపోవడం వలన మనకంతా మంచి జరిగింది. ఇక ఏడు పాపు, 4 రోజులు తిరిగేలోగా నీకు మంచి అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్లి చేస్తాను. అమ్మా ఒక పక్కన వైదేహి ఎక్కడికి పోయిందో నేను బాధపడుతుంటే ఇంకో పెళ్లి చేస్తా అంటావా? నీకు అసలు మనస్సాక్షి ఉందా? నేను చేసుకోను, ఈ జన్మకి వైదేహినే నా భార్య, నేను వెళ్ళి తనని వెతుక్కొస్తాను. రే చూడు, నువ్వు గాని దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా, నేను చెప్పినట్టు వేరే పెళ్లి చేసుకోకపోయినా నా శవాన్ని చూస్తావు. జాగ్రత్త, ఇవి ఒట్టి బెదిరింపులనుకుంటున్నావేమో. కాదు, నువ్వు గాని నేను చెప్పినట్టు వినకపోతే అన్నంత పని చేసి చూపిస్తాను. ఏంటి, ఒప్పుకుంటావా ఒప్పుకోవా రెండో పెళ్లికి? తల్లి చస్తాను అని బెదిరించడంతో అభినవ్కి ఏం చెయ్యాలో అర్థం కాక తనకి ఇష్టం లేకపోయినా సరే అలాగే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అని కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. సూర్యకళ తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, ఇన్నాళ్లకు వీడు నా దారికొచ్చాడు, మళ్ళీ వీడి మనసు మారేలోగా వెంటనే పెళ్లి చేసేయాలి, ఆలస్యం చేయకూడదు. ఆ రోజు ఫంక్షన్లో చూసిన అమ్మాయి నా కోడలైతే బాగుంటుంది, ఆ అమ్మాయి వివరాలు అడ్రస్ ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుని ఆ రోజు ఫంక్షన్కి పిలిచిన బంధువుల్ని కలుసుకుని ఆ అమ్మాయి వివరాలు తెలుసుకుని సిటీలో ఉంటున్న ఆమె ఇంటికి వెళ్తుంది. మాలిని, మాలిని అంటూ పిలవటంతో గదిలో నుంచి బయటకొస్తుంది మాలిని. ఎవరండి మీరు, ఎవరు కావాలి? అమ్మయ్యా, ఎలాగోలా నిన్ను కలుసుకోగలిగాను, నాకు చాలా ఆనందంగా ఉంది. కాస్త నీ చేత్తో కాఫీ పెట్టివమ్మా, అలసిపోయొచ్చాను. ఎవరండి మీరు, మా ఇంటికొచ్చి నాకే పని చెప్తున్నారు? ఆ విషయం తర్వాత చెప్తాను, ముందు కాస్త వేడివేడి కాఫీ ఇవ్వమ్మా. మాలిని విసుక్కుంటూ వెళ్ళి కాఫీ పెట్టి తెచ్చిస్తుంది. ఆ కాఫీ తాగిన సూర్యకళ ఇలా అంటుంది. ఆహా, ఓహో, అమృతంలాగా ఉంది కాఫీ, ఎంత రుచికరమైన కాఫీ, నా జన్మలో తాగలేదు అని మాలిని తెగ పొగిడేస్తుంది సూర్యకళ. అవునమ్మాయి, ఇంట్లో ఒక్కదానివే ఉన్నావు, మీ అమ్మ నాన్న ఎక్కడికెళ్ళారు? చూడండి, ఇందాక నుంచి అడుగుతున్నా, సమాధానం మాత్రం చెప్పట్లేదు. నా వివరాలు అడుగుతారు? మీరెవరో తెలియకుండా వివరాలు ఎలా చెప్తాను? అయ్యో, త్వరలో కాబోయే బంధువులు అమ్మా, నువ్వు నా గురించి సందేహించాల్సిన అవసరం లేదు. ఈవిడెక్కడ దాపరించిందిరా బాబూ, ఇలా తగులుకుందేంటి, చెప్పే వరకు చంపేలా ఉంది. మా అమ్మ నాన్న ఊర్లో ఉంటారు, నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటున్నాను. మరి నీ తిండి తెప్పల గురించి, జాబ్ చేస్తుంటాను కదా. ఆహా, అయితే బాగా చదువుకున్నావన్నమాట, ఏమాత్రం వస్తుంది ఏమిటి జీతం? అది మీకు అనవసరం, ముందు మీరెవరో చెప్పండి. అబ్బా చెప్తానన్నాను కదమ్మా, ముందు నీ వివరాలు చెప్పు. 1 లక్ష రూపాయల వరకు సంపాదిస్తా. అమ్మో, 1 లక్ష రూపాయలే అని సూర్యకళ నోరెళ్ళ పెడుతుంది. అవునవును, ఆ మాత్రం సంపాదన ఉంటుందని ఈ ఖరీదైన ఇల్లు చూసినప్పుడే అనుకున్నాను. మళ్ళీ తనలో తాను సూర్యకళ ఇలా అనుకుంటుంది. ఎంత సంపాదించే అమ్మాయి పొలం బంజేసుకుని నా కొడుకుని చేసుకుంటుందా, నా అసలన్నీ ఆవరైపోయినట్టేనా? ఏంటండి, ఇప్పటి వరకు గుక్క తిప్పుకోకుండా వసపోసిన పిట్టలా గలగలా మాట్లాడేసి ఒక్కసారి అలా మౌనంగా ఉండిపోయారు? ఏం లేదమ్మా, నిన్ను ఒక విషయం అడగాలని వచ్చాను, కానీ అందుకు నువ్వు ఒప్పుకుంటావో లేదో అని ఆలోచిస్తున్నాను. అడగకుండా నేను ఒప్పుకుంటానో లేదో ఎలా తెలుస్తుంది? ఏమిటి అడగండి. సరేనమ్మా, సూటిగా విషయానికి వస్తున్నాను. నా పేరు సూర్యకళ, మాది రేపల్లె అనే గ్రామం. నాకు 100 ఎకరాల వరకు పొలం ఉంది, ఒక్కడే కొడుకు.
ఆడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నిన్ను ఫంక్షన్లో చూసి ముచ్చటపడ్డానమ్మా. నువ్వు నా కోడలైతే బాగుంటుందని అడుగుదామని వచ్చాను. నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా? కాకపోతే వాడు నీలాగా పెద్దగా ఏం చదువుకోలేదు, పొలం పనిచేస్తూ ఉంటాడు. అంటే కూలివాడిలా పనిచేయడు, పని వాళ్ల చేత పనిచేయించే జమీందారులాగన్నమాట. ఈ మాట అడగడానికి అంత సందేహించాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ చిన్న సమస్య ఉంది. నా కొడుక్కి ఇదివరకే పెళ్ళి అయిపోయింది, కానీ ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు. పెళ్ళై 5 సంవత్సరాలైనా పిల్ల జల్లా లేదు. నా వంశాంకురం కోసం నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. మరందుకు మీ మొదటి కొడలు ఒప్పుకుంటుందా? దాని గురించి భయపడాల్సిన పనిలేదమ్మా. అది దానిష్ట ప్రకారమే ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఇక మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు చెప్పు, నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా? నా స్థానంలో వేరే అమ్మాయి ఉండుంటే మిమ్మల్ని లాగిపెట్టి కొట్టుండేది. పెద్ద పెద్ద చదువులు చదువుకొని 1,00,000 రూపాయలు సంపాదించే అమ్మాయి మీ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నారు? మీరసలు నా గురించి ఏమనుకుంటున్నారు? మీ ఆస్తి కోసం ఆశపడుతున్నాను అనుకుంటున్నారా అని మిమ్మల్ని చెడామడా తిట్టిపోసేది. కానీ నేను అలా చేయను, ఎందుకంటే నాకు పెద్దవాళ్ళంటే గౌరవం. డబ్బు గురించి నేనెప్పుడూ ఆలోచించను. ఆస్తిపాస్తులు కాదు శాశ్వతం, మనుషులు శాశ్వతం. ఇక్కడ ఉన్న ఈ కొద్దిసేపట్లో మీరు నాపై చూపించిన ఇష్టం, ప్రేమ నాకు నచ్చాయి. చదువు గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోను. చదువుకున్న ప్రతివాడు సంస్కారవంతుడేమీ కాదు. చదువులేని వాళ్ళు కూడా ఎంతోమంది సంస్కారం ఉన్నవాళ్ళున్నారు. ఇక చేసే పని అంటారా? ఈ ప్రపంచంలో రైతు కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? ఇక రెండో పెళ్లి సంగతి అంటారా? అబ్బాయి మంచివాడు కావాలి. ఎన్నో పెళ్ళైతే ఏమిటి? మొదట పెళ్లి చేసుకున్న అబ్బాయిలందరూ బుద్ధిమంతులా? కాబట్టి మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మాలిని అలా అనేసరికి ఆ మాటకి సూర్యకళ ఎగిరి గంతులేస్తుంది. ఆహా, ఎంత తీయటి వార్త చెప్పావు. అందుకే అంటారు, ఏదైనా చదువుకున్నవాళ్ళు చదువుకున్నవాళ్లే, నిర్ణయాలు కూడా చాలా త్వరగా తీసుకుంటారు. అయితే నాదొక షరతు, మీ 100 ఎకరాల పొలం నా పేరు మీద రాయాలి. ఎప్పటికైనా మీ కోడల ఆస్తి కోసమైనా తిరిగి రావచ్చు కదా, అప్పుడు నాకు పుట్టిన బిడ్డకి అన్యాయం జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా రేపటి రోజున మీ మనసు మారుతుందేమో, ఎవరు చూడపోయాం. నాకు నమ్మకం కలగాలంటే నేను చెప్పినట్టు మీరు చేయాలి. అలాగైతే మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. ఇదంతా నేను డబ్బుపై ఆశతో అడగడం లేదు. నేనే గనుక డబ్బుపై ఆశపడితే 1,00,000 రూపాయలు జీతాన్ని వదులుకొని మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడను కదా. ఇందుకు మీరు ఒప్పుకుంటే నాకు ఓకే. నేను చెప్పినట్టు వెంటనే వీలునామా రాయించండి. ఆమె మాటలకి సూర్యకళ ఆలోచనలో పడుతుంది. అది గమనిస్తుంది మాలిని. సరే, మీకు నాపై నమ్మకం కలగడం లేదు కాబట్టి మీకు నాపై నమ్మకం కలిగినప్పుడు వీలునామా రాయండి. ఇకపోతే పెళ్ళి సింపుల్గా గుడిలో చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నా తరపున మా అమ్మ నాన్న తప్ప ఇంకెవరూ రారు. మీ అబ్బాయి తరపున మీరొక్కరే వస్తే సరిపోతుంది. నాకు హంగు ఆర్భాటాలు నచ్చావు, ఈ విషయంలో మాత్రం నేను రాజీ పడను. దానికి మీరు ఒప్పుకుంటే నేను పెళ్ళికి ఒప్పుకుంటాను. అలాగేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తాను. నాకు కావాల్సింది నువ్వు మా ఇంటికి కోడలుగా రావడం. దానికి నువ్వు ఒప్పుకున్నావు, నాకు అంతే చాలు. ఇప్పుడే పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం పెట్టించి కబురు పెడతాను. అలాగే అత్తయ్యగారు. ఆహా అత్తయ్యగారు, నీ నోటి నుంచి ఆ మాట వింటే ఎంత హాయిగా ఉందో, చెవులు అమృతం పోసినట్టుంది. ఇంకోసారి పిలువు కోడలా. ఇక నుంచి రోజు పిలుస్తాను అత్తయ్య గారు. ముందు మీరు వెళ్ళి పెళ్లి పనులు చూడండి. అలాగేనమ్మా అంటూ సూర్యకళ ఆనందంగా హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూర్యకళ వెళ్ళిందో లేదో లోపలి నుంచి చప్పట్లు కొట్టుకుంటూ ఒక వ్యక్తి బయటకొస్తాడు. అతని పేరు సిద్ధు. వావ్, నీకు నువ్వే సాటి. ఎలాంటి తెలివైన మనిషైనా నీ ముందు బోల్తాపడాల్సిందే. నీ నటనకి ఆస్కార్ కూడా తక్కువే. ఎంత గొప్పగా నటించావు, ఒక్క క్షణం నాకే మతిపోయింది. మరేమనుకున్నావు ఈ మాలిని అంటే? ఒక్కసారి ఈ మాలిని కన్ను వేసిందంటే దాన్ని సాధించే వరకు ఊరుకోదు. అది నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అందుకే కదా నేను నీకు లవర్ అయింది. ఇలాంటి డబ్బున్న వాళ్ళని ఎంతమందిని నీ మాయమాటలతో వల్లా వేసుకొని దొంగ పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ ఆస్తిని కాజేసి మనం సరదా చేయలేదు చెప్పు. ఇప్పుడు మరొక కొత్త బకరా. అవును, కానీ ఇప్పటి వరకు మన వలలో చేపలు మాత్రమే పడ్డాయి. త్వరలో 100 ఎకరాల ఆస్తి ఉన్న తిమింగలం మనల్ని వెతుక్కుంటూ వచ్చి మరీ మన వలలో పడబోతుంది. దీన్ని మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మన లైఫ్కి ఫుల్ టైం సెటిల్మెంట్ దొరికినట్టే. ఇక లైఫ్ అంతా మనం హ్యాపీగా జాలీగా లగ్జరీగా బ్రతకొచ్చు. ఇంకొక విషయం, పోయినసారిలాగా వెంటనే దొరికిపోకూడదు. నువ్వు నా లవర్ అన్న విషయం
వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఈ విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవును, పోయినసారి త్రుటిలో తప్పించుకున్నాం, ఈసారి ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడదాం. నువ్వు వెళ్ళి వాళ్ళ పూర్తి వివరాలు పింటూ పిన్ తెలుసుకో, దాన్ని బట్టి మన తదుపరి ప్లాన్ అమలు చేద్దాం. అలాగే, ఇప్పుడే వెళ్తాను. ఇక ఆ తర్వాత సిద్ధు సూర్యకళ కుటుంబానికి సంబంధించిన మొత్తం వివరాలు సేకరించి మాలినికి చెప్తాడు. అన్నీ వాళ్లకు అనుకూలంగా ఉండటంతో మాలిని పెళ్లికి సిద్ధమవుతుంది. తరువాత వారం రోజుల్లోనే మంచి ముహూర్తం చూసి మాలినితో తన కొడుకు పెళ్లి చేస్తుంది సూర్యకళ. సూర్యకళ ఆనందానికి అంతులేదు. కోడలికి బీరువా తాళాలు అప్పగిస్తుంది. తన పథకానికి దారి సులువవ్వటంతో మాలిని ఆనందానికి కూడా అంతులేదు. ఇక ఆ తర్వాత ఏమైంది? మాలిని తన లవర్ సహాయంతో ఎలాంటి పథకంతో వాళ్ళ ఆస్తిని కాజేయబోతుందో వచ్చే భాగంలో చూద్దాం.